ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లోనే ఏపీ సీఎం జగన్ నడుస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో వేల కోట్లు తిన్నారని, ఈ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ పనుల్లోనూ పట్టాలు చదును విషయంలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు వేల కోట్లు తింటున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు వేల కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఒక్క పోర్టును కూడా అభివృద్ధి చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర పరిపాలన ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఇప్పుడున్నదంతా రద్దు చేసి కొత్తగా ఎలక్షన్ పెట్టాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. చిన్న అబ్బాయి అమ్మాయి ఫోటో వేసి చిన్న బొమ్మ వేస్తారు, ముఖ్యమంత్రి చిరునవ్వులతో ఉంటాడు. ఏం మోడీ బొమ్మ వేయొచ్చుగా, చంద్రన్న మాట మాట మోడీ అన్న మాట అని నేను అన్నాను పెట్టొచ్చుగా ముఖ్యమంత్రి ఉండగా. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 15 కోట్లు 20 కోట్లు ఇస్తున్నారు ఎన్ఆర్జీఎస్ నిధులు, మీ అందరూ కూడా తెలుసు. ఎన్ని రోడ్లు వేస్తున్నారు, అవి ఎవరికి ఇస్తున్నారు కాంట్రాక్ట్లు, వాళ్ళ మనుషులు చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం వాళ్ళకే చేసింది, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా ఆడకేస్తున్నారు. ఆడకు ఉపాధి, ఎన్ఆర్జీఎస్ అంటే పాలించే పార్టీ కార్యకర్తలకు ఉపాధి. ఉపాధి ఎవరికండి, రూలింగ్ పార్టీకి ట్రేడింగ్ చేసుకోమని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగులు వేసుకుంటూ పెడుతున్నాడు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే చేస్తున్నారు. కానీ ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకుంటారు అంతే. రాష్ట్రానికి ఖనిజ కంపెనీల నుంచి 2,230 కోట్ల రూపాయలు బకాయి ఉంది. వసూలు చేయనే ఆదాయం లేదు. కార్మికులు ఇచ్చేయడానికి అప్పు చేస్తూ ఉంటారు, కార్మికులు ఇచ్చేయడానికి అప్పులు చేస్తూ ఉంటారు. ఏ ఇది వసూలు చేయొచ్చుగా, ఇంకా ఆదాయాన్ని పెంచవచ్చుగా. ఇసుక పాలసీ ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. నేను అడుగుతున్నా ఆ డిమాండ్ 929. ఈ పనులకి 2,882 భవనాలు పూర్తయ్యాయి ఎన్ఆర్జీఎస్ నిధులతో. అలానే రైతు భరోసా కేంద్రాలు ఎన్ఆర్జీఎస్ నిధులతో, హెల్త్ క్లినిక్లు ఎన్ఆర్జీఎస్ నిధులతో, ఇలాగా 30 కార్పొరేషన్లు ఏదేశారు బీసీకి. కానీ ఆయన ఎక్కడ కూర్చోబెడతారు, అదే నాకు అధికారం ఇస్తే కార్పొరేట్ ఇప్పుడు వేసినటువంటి బీసీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలుగా మారుస్తాం భారతీయ జనతా పార్టీ. మేము ఎలా మారుస్తామంటే వన్ ఇయర్ ముందు చెప్తా. వాళ్ళందరినీ కూడా నిజమైనటువంటి పరిపాలకులుగా మారుస్తాను నేను. దాన్ని మా ఆఫీసులో కుర్చీలు వేస్తాను, అందులో కూర్చోమన్నాడు సీఎం. ఐ వాష్ ఇట్స్ ఐ వాష్ నువ్వేం చేస్తావు నేను చెప్పను. వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా మార్చి మీ అందరు కూడా లాభాలు ఉన్న సంస్థలుగా తయారు చేస్తాను, ఇది ఒక్కటే మాట చెప్తాను. లాభాలు ఉన్న సంస్థలుగా మారుస్తాను వాటిన్నింటినీ కూడా బీసీ. దిస్ ఇస్ ది ఆల్టర్నేటివ్ ఎజెండా ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఈవేళ ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ఎన్ఆర్జీఎస్కి మేము అప్పుడు చంద్రబాబు నాయుడికి వారి పరిపాలనలో 45,000 కోట్లు ఇచ్చాము, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనలో 50,000 కోట్లు ఇస్తాం ఈ సంవత్సరాల్లో. ఇందులో జ్యోతులు వచ్చింది అక్రమాలు ఉపాధి హామీలు అని. అప్పుడు చెట్టు నీరు పెరుగుతూ తినేశారు, కానీ ఎక్కడ రాలేదు జ్యోతి వారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు సేమ్ డబుల్ ఫోటో డబుల్ యాక్షన్, ఏడో తినేస్తున్నారని జ్యోతులు రాశారు. ఎస్, ఇది నేను చెట్టు నీళ్ళు అవి జరుగుతుందని ఆవేళ మాట్లాడాను, ఈ ప్రభుత్వంలో కూడా మాట్లాడుతున్నా. 3,000 కోట్లు ఇచ్చామండి ఈ పట్టాలు ఇచ్చేదానికి, భూమి చదును చేయడానికి కొండలు తవ్వేసి ఆ డబ్బంతా తినేస్తున్నారు. 3,000 కోట్లు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎలకల్లా మారిపోయాయి. ఇది ఉపాధి హామీ నేత అక్రమాల్లో. ఈ చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది, ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేలు అప్పుడు ఎలా చేశారో ఇప్పుడు వీళ్ళు అదే పరిపాలన చేస్తున్నారు.
ఈ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కి 12,000 కోట్లు అభివృద్ధి పనులు. నేను చెప్పి 40,000 కోట్లలో పంచాయతీ రాజ్ అభివృద్ధికి ఎన్ఆర్ఈఎస్ ఎలా ఉపయోగపడుతుందో చెప్తున్నారు చూడండి.